ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం, అందరికీ వందనము. చిన్న ప్రార్థన చేస్తాను. స్తుతుల మీద సింహాసన చెండి బల తండ్రి, మీరు అనుకున్నాను స్తుతులు కొత్త బట్టిన తను అడుగు వారి పరిశుద్ధాత్మ నేర్చుకుంటే ఈ సమయంలో తండ్రి మీ ఆత్మ ఆత్మతో మీకు ఇస్తాను కార్యక్రమంలో ఆదరించి అందువరకు మీరే అధ్యక్షులు నడుపుతుంది. ఈ సమయంలో తను ప్రార్థనకి సందేశపోతాం. ఎలా ప్రార్థన చేయాలి నేర్పండి. టాపిక్ ప్రార్థన గురించి మాట్లాడదండి. ఎందుకు ప్రార్థన చేయాలి ముఖ్యంగా అని నేర్పండి. ప్రార్థించి నీకు మిచ్చే నిత్య జీవనం పొందుతుంది, నిత్య రాజ్యానికి వాటిద్దామా. దీనిని ప్రార్థనలకు కూడా సందేశపడతాం. ఎంతమంది వాక్యం వింటున్నారో వారందరికీ యేసు నామంలో మీ యొక్క పరిశుద్ధాత్మ చేయమంటారు. మీరు ఇచ్చే పునత్వానికి నిత్య జీవనం పొందుతుంది, నిత్య రాజ్యానికి వాటిద్దాం. ముఖ్యంగా ఈ సమయంలో ప్రతి కుమారి కుమార్తె యేసునామంలో ప్రార్థన నేర్పండి. వీరు ప్రార్థన నేర్పి ఈ లోకంలో అవుతుంది మనిషికి వచ్చే శోధనలు జయించి మీ యొక్క నిత్య రాజ్యానికి వారలతో యేసు నామం అడుగుతండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ అనేది ఎవడు ఎరగకూడదు. మరి లాస్ట్కి వచ్చాం. ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రార్థన, ప్రేయర్. మీ అందరికీ తెలుసు ప్రార్థన అంటే. నేను చెప్పాల్సిన ముఖ్యంగా బైబిల్ ఎలా చెప్తున్నామని చెప్తాం. ముఖ్యంగా చేసుకుందాం, దాని తర్వాత మనం ప్రార్థిద్దాం. ముఖ్యంగా బైబిల్ ప్రార్థన చెప్తుంది చూడండి. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన మాట్లాడుతున్నాడు. మాట్లాడే దేవుడు మన దేవుడు, జీవం గల దేవుడు, పరిశుద్ధుడు, నిత్యుడు. ఆయనకి సమస్తమును సాధ్యము. అసలు ఆ ప్రార్థన అంటే ఏంటి దేవుడు చెప్పింది చూడండి. మత్తయి సువార్త 7:7 చదవండి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకవానికి దొరుకును, తట్టువానికి తీయబడును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరుడా, మా దేవుడు అన్నాడు. అది 3:3 చెప్పండి. ఆస్క్ అండ్ ఇట్ విల్ బి గివెన్, సీక్ అండ్ ఇట్ విల్ బి ఫైండ్, నాక్ అండ్ ఇట్ విల్ బి ఓపెన్. ఈ 3:3 చెప్పండి. మరి ఇంకో మాట అంటే, ఇప్పుడు మత్తయి సువార్త 6 చూడండి, 6:6. ప్రేమను దినవడాలని దేవుడు చెప్తున్నాను చూడండి. మత్తయి సువార్త 6:6 చెప్తున్నాడు చూడండి దేవుడు. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యం వందన నీ తండ్రికి ప్రార్థన చేయము. ప్రేమైన సహోదరు సహోదరా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. వాక్యమైన మనతో మాట్లాడుతున్నాడు ఆయన. ఏమంటున్నాడు దేవుడు, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యం వందన నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్య మందు సూచని తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తును. హల్లెలూయా. తలుపు ఎందుకు వేయాలి? సాతానుడు ఉన్నాడు, ఇక్కడ పోరాడుతుంటాడు. ఎందుకంటే సాతానుడు లోకాన్ని, సాతాన్ని, పాపాన్ని మనం జయించాలి. ఎందుకు అందుకని కాబట్టి మనం తలుపు వేసుకుని రహస్య మందు ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసి అనుకోండి, రహస్య మందు చూచుని తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. హల్లెలూయా. అదండి ప్రార్థన. ప్రార్థన అంటే అడగటం. ప్రైజ్ ఈజ్ బెంగ్ ఆఫ్ వర్డ్. ఎలా అడగాలి, ఎందుకు అడగాలి నీకు చెప్తున్నాను ఈ బైబిల్లో ముఖ్యంగా. ఇంకో మాట చెప్తున్నాను చూడండి, ప్రేమ దేవుని పెట్టారా. వితౌట్ ప్రేయర్ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ పీస్ అంటాడు దేవుడు. ప్రేయర్ వాటికి అయిపోయింది. అసలు ప్రార్థన లేకపోతే ఏమవుతుంది చూడండి. ముఖ్యంగా బైబిల్ వేసింది చూడండి, ప్రేమ దేవుడు పెట్టారా. లోకాస్ వార్త 22:40 అండి. లోకాస్ వార్త 22:40. మీరు శోధనలో ప్రవేశం నుండి ప్రార్థన చేయడు అన్నాడండి. ఏంటండి, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు ప్రార్థన చేయుడి. నువ్వు ప్రార్థన చేయకపోతే, నేను ప్రార్థన చేయకపోతే వస్తానంటే శోధనలు వస్తాయి మనకి. లోకంలో శోధనలో వస్తాయని చెప్పాడు. కాబట్టి ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి. ఎందుకు చేయాలి ప్రార్థన అండి? శోధనలు జయించాలి మనం. శోధనలు చేయిస్తే దేవుడు చెప్పండి జీవకిరాటం ఇస్తాను చెప్పాడు. శోధనలు వేసి జీవకిరాటం ఇస్తాను దేవుడు చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎవరంటే దినకర చెప్పారు కదా, రాశారు పాట గారు, శోధనలను జయించిన సో భాగ్యవంతుడవు, శోధనలను జయించిన సో భాగ్యవంతుడవు, జీవకిరీటము మోయువేళ ఎంత సంతోషము, జీవకిరీటము మోయువేళ ఎంత సంతోషము, సోలిపోవలదు మనస్స, సోలిపోవలదు, సోలిపోవలదు మనస, సోలిపోవలదు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ముఖ్యంగా మనం శోధనలు వస్తాయండి. ఎందుకు వస్తాయంటే ప్రార్థన లేకపోతే శోధనలు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా ప్రార్థన చెయ్యాలి. చేయకపోతే మనకి శోధనలు వస్తాయి. ముఖ్యంగా చెప్తున్నాను దేవుడు. ఇంకో మాట చూడండి, విచ్ ఇస్ ద బెస్ట్ ప్రేయర్. మన ప్రార్థన దాంట్లో బెస్ట్ ప్రేయర్ ఏది? మన వెంటనే గొప్ప మంచి ప్రార్థన ఏది అంటున్నాడు దేవుడు. ఇది చూడండి,
జోయల్ 2:12 చూడండి సార్, దీనిసారి జోయల్ అంటే ఏవేలు 2:12, ఏవేలు 2:12 చూడండి సార్. అండి ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ దుఃఖిస్తూ మనఃపూర్వంగా తిరిగినందుకురండి. ఇదే యెహోవాకు ప్రియమైనది. ఏమంటారు ఇప్పుడు నాటి చూడండి, ఇప్పుడైనాను, ఎప్పుడండి, రైట్ నౌ అంటే రైట్ నౌ, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ దుఃఖిస్తూ మనఃపూర్వంగా తిరిగినందుకురండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యం కలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడు ఉండి తాను చేయని దేశం కీడు చేయక పశ్చాత్తాపడను. కనుక మీ వస్త్రమును కాక మీ హృదయము చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడకు పడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యము ప్రాణపణము మీకు దీవెనగా అనుగ్రహించను. ప్రేమలు ఏమిటంటే చూడండి, ఉపవాసం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దీవెన ఇస్తాను, దీవెన వస్తున్నాడు. నీకు రావాలని కిండి కుట్టేసి దీవెన నీకు అనుగ్రహించను అని చెప్పింది దేవుడు. ఎందుకంటే ఇచ్చేది ఆయన, ఇంకా మన మనసు వల్ల ఎవరికా అని కానీ కాదు. కాబట్టి ఉపవాసం ఖచ్చితంగా ఉంటున్నాడు, అది ఖచ్చితంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయనున్నాడు. ఇది బెస్ట్ పేరు అంటున్నాడు. అది ఉపవాసం ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ దుఃఖిస్తూ మనఃపూర్వంగా తిరిగి నాదుకు రండి. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ప్రేమైన సహోదరుడు, మరి ఈ ప్రార్థన నేర్పాడు, మీకు నేర్పుతాడు. ఎందుకంటే నేను సంస్థలో పనిచేసే స్కూల్లో పనిచేశానండి. నీడుమూలు అప్పుడు ఫార్మాటీకి వస్తున్నాను, మాస్టర్ గురుండో నాకు, నేను స్కూల్లో పనిచేశాను ప్రైవేట్ స్కూల్లో. అయితే ముగ్గురికి ఇచ్చేవాడి, నాకు అదే ఫస్ట్ టైం అనుకుంటున్నాం. నాకు తెలియదు ఉపవాసం ఉంది. ఒక డబరాలు ఉపమా చేసేసి పొల్లేట పాపం పోయిపోయాడు. ఉపమా తిని పాలు అది ఉపవాసం అయిపోయాడు. మరి నిజంగా జీవితంలో నాకు దేవుడిని ఉపవాసం అయిపోయింది. మరి బైబిల్లో హీరో ఫేస్ ఎవరు, మోషే గారు ఉపవాసం 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఆయన ఉపవాసం ఉన్నప్పుడు ఏమీ తినలా ఏమీ తాగల. దానియేలు గారు 21 ఇస్తున్నాడు, ఆయన కూడా తినండి. ఎందుకంటే అదేవిధంగా నేను ఇక్కడ స్కూల్లో పనిచేసాను, గురుగుల పాఠశాలలో. అక్కడ సెలబెట్టి వచ్చి ప్రార్థించాను. ఎన్ని రోజులు అంటే 10 డేస్, 10 రోజులు ఉండి. అంటే 10 రోజులు కూడా మీరు తెలిసి ఎందుకండి, ఆవిడ ఏజ్ అప్ 32, 33 ఇయర్స్, 32 ఇయర్స్ అప్పుడు, 30 ఇయర్స్ అని అంటే 30+ ఉన్నాను. ప్రార్థన చేసినప్పుడు చేసినప్పుడు ఫస్ట్ డే సెకండ్ డే ఖచ్చితంగా వాంటింగ్ అంటాం, బాడీకి ఆహారం కావాలంటుంది బాడీ. సెకండ్ డే మస్ట్ బి అంటుంది, థర్డ్ డే ఖచ్చితంగా కావాలంటే మస్ట్ బి అంటుందండి. ఇంకా ఫోర్త్ డే వచ్చినా ఇంకొక తగ్గుద్ది అండి. ఆ తపన వాటర్ కావాలి, వాటర్ కావుతుందండి. ఫోర్త్ ఫిఫ్త్ వచ్చినప్పుడు అన్నాడు దేవుడు, మ్యాన్ షాల్ నాట్ లివ్ ఇన్ బ్రెడ్ బట్ బై ది ఎవరీ వర్డ్ ఆఫ్ గాడ్ అని చెప్పినాడు. మ్యాన్ షాల్ నాట్ లివ్ ఇన్ బ్రెడ్ బట్ బై ది ఎవరీ వర్డ్ ఆఫ్ గాడ్. మనిషి రొట్టె వల్ల మాత్రమే జీవించడు కానీ దేవుని యొక్క నోటి నుండి ప్రతి మాట వల్ల జీవించని చెప్పాడు దేవుడు. ఆయన మాటే మనకి జీవన వస్తుందండి. ఎందుకంటే ఆయన మాటలో జీవం ఉంది, ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో మరి పునరుత్థానం ఉందండి. ఎందుకంటే ఆయన నా మాట అగ్ని వంటిది కదా, నా మాట బండను బతకొట్టి చెప్తుంది చెప్తాను దేవుడు. కాబట్టి ఏమైంది, ఆ ఉపవాసం ఉండు, ఆయనే ఉండి, నాలో ఉండి, నాతో ఉండి. మరి ఆ 10 రోజులు అయిపోయాక అప్పుడు మంచిరు కూడా తాగలేదు. ఫస్ట్ మంచిలు తాగానండి. తాగినాక మా ఫాదర్ మదర్ ఉన్నారు, జావ కాసిన మా మదర్, జావ తాగాను. తర్వాత నైట్ కొద్దిగా లిక్విడ్ డైట్ తీసుకున్నాను, మజ్జిత్వం అన్నది ఉంటుంది. తర్వాత మళ్ళీ క్రమేపీ ఆరోటే 2 రోజులు 3 రోజులకల్లా మంచి మళ్ళీ అన్నం మా పోయింది అన్నానండి. ఎందుకంటే అది ఉపవాసం శక్తి అండి. ఎందుకంటే చాలామంది డాక్టర్లు దీన్ని ముసాసులు ఉండేవారండి, ఉపవాసం ఉండే బాడీ పోతుందండి, ఇలా అంటారండి. అట్టే కదండి, ఉపవాసం ఉన్న నిజంగా ఉపవాసం ఉంటే ఖచ్చితంగా ఆ శక్తి మనం పొందుకుంటామండి. ఉపవాసం అంటున్నాడు, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ దుఃఖిస్తూ అలా రాదు. ముఖ్యంగా కన్నీరు రావాలి. ముఖ్యంగా అసలు అన్నిటికంటే ప్రార్థన ఏది ప్రార్థన చెప్తాండి, కన్నీటి ప్రార్థన చెప్తాను దేవుడు. కన్నీటి ప్రార్థన వెంటనే దీని దేవుడు అంటాడు. ఏం ఆలోచన చేయండి, దీని వెంటనే రావాల్సిన కింది కొట్టేసి దీవెనిస్తాను దేవుడు. ప్రేమన సహోదరుడు, అదేవిధంగా నువ్వు ప్రార్థన చేసినాడు దేవుడు, నీకు దీవెన ఖచ్చితంగా ఇస్తాడు. హల్లెలూయా. లూకాసు వార్త 18:8 ఇందే వచనం. ఇదేంటంటే పెర్సిస్టెంట్ కంటిన్యూ ప్రేయర్ అంటాడు. పెర్సిస్టెంట్ కంటిన్యూ ప్రేయర్ పట్టుదలతో ప్రార్థన చేయటం, విశ్వాస నిత్యము ప్రార్థన చేయటం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమన సహోదరుడు, నువ్వు ఇలా చేస్తే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. చూడండి ఈ ప్రార్థనలో వారు విశ్వాస నిత్యం ప్రార్థన చేయటకు ఆయన వారితో యోపానని చెప్పాను. దేవునికి భయపడకు, మనుషులను లక్ష్యపెట్టకు, ఒక్క
న్యాయపతి ఒక పట్టణంలో ఉన్నాను, ఆ పట్టణంలో ఒక ఇతరులు ఉన్నాను. ఆమె అతని ఎదుకు తరచుగా వచ్చి నా ప్రతిపాదికని నాకును న్యాయం బోధిస్తామని అడుగుతూ వచ్చాను. కానీ అతడు కొంతకాలం ఒప్పకపోయాను. తర్వాత అతడు, నేను దేవునికి భయపడక మనుషులను లక్ష్య పెట్టకు ఉండను, ఈ విధవాలను తొందరపెడుతున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి నన్ను గోదాడకుండాట్లు ఆమెకు న్యాయమో తీర్తునో తనో తను అనుకోనను. మరియు ప్రవీటలను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివరాత్రులను మొరపెడుతుండగా తన గురించి మొరపడినప్పుడు వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుతున్నారని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొన. హల్లెలూయా, హల్లెలూయా. హి విల్ అవెంజ్ దెమ్ స్పీడిలీ అంట ఇంగ్లీష్లో. ఆయన వారికి త్వరగా న్యాయం తెచ్చును. ఎవరికండి? ఎవరైతే విసుకొక నిత్యము ప్రార్థన చేస్తున్నారో వారికండి. ముఖ్యంగా అందరు కాదండి, ఎవరైతే విసుకొక నిత్యము ప్రార్థన చేస్తున్నారో వారికి ఆయన వచ్చి త్వరగా ఆ కట్లు బంధకం తీసేసి మరణ బంధకాలు తీసి ఆయన రాజ్యానికి ఓరలేసి ఆయన రాజ్యంలో ప్రవేశింపజేస్తారు. అంచేది అదే ముఖ్యం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఇదేంటంటే విసుకొక నిత్యము ప్రార్థన చేయబడుతుంది. ఇది రాకుండా తర్వాత ఇంకో మాట చెప్తాను చూడండి. దేవుడు, ద ప్రైడ్ ఆఫ్ ఫెయిత్ షాల్ షే ద సీక్ అంటారు దేవుడు. చూడండి, ఇది విశ్వాసంతో ప్రార్థన. ఎందుకంటే విశ్వాసంతో ప్రార్థన చేయాలి మనం. ఎక్కడ చెప్పేది? జేమ్స్ 5:15 అండి. యాకోబు పత్రిక 5:15 యాకోబు పత్రిక 5:15 చూడండి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును, అతని పాపం చేసిన అయితే పాప చేయబడి ఉందను. మీ పాపలను ఒకరికొకరు ఒప్పుకోండి, మీరు స్వస్థపొందినట్టు ఒకరినొకరికొకరు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమై బహుబలమైనదై ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, దేవుడు అతన్ని లేపును. అతడు పాపన చేసిన అయితే పాపక్షేపడును. మీ పాపలను ఒకరితో ఒకరు ఒక్కుకొనండి, మీరు స్వస్థమైనట్టు ఒకరికొకరు ప్రార్థన చేయుడి. నీతి మొత్తం విజ్ఞాపన మనఃపూర్వకమై బహుబలములదై ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏం చేయండి? ముఖ్యంగా ఇక్కడ ఈ పాస్టర్ని చెప్పలేదు, ఎవరైనా చెప్పలేదు, ఉద్యోగం చెప్పలేదు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఏం చెప్పండి? నీ విశ్వాసంతో ప్రార్థన చేయండి. విశ్వాస సహితమైన ప్రార్థన చెప్పాడు. ఎందుకంటే ఎవరైతే ఏ విశ్వాస ఏ మనుషుడు అయితే విశ్వాసం అసలు దేవుడు చెప్పింది, మనుషుడి విశ్వాసంతో ప్రార్థన చేస్తాడో వారు ప్రార్థన దేవుడు అంటనే ఇస్తాడు. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమై బహుబలమై అంటున్నాడు. నీతిమంతుడు అయితే ఖచ్చితంగా తింటున్నాడు దేవుడు. విశ్వాస ప్రార్థన కూడా దేవుడు అంటున్నాడు. ముఖ్యంగా విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును. హల్లెలూయా. కొనక మాడుకో మూడు ప్రార్థన చూడండి. లూకాసు వార్త 11 చూడండి సార్, లూకాసు వార్త 11 ఇక్కడంటాడు దేవుడు. లూకాసు వార్త 11 చూడండి. ఇక్కడ ఏమంటాడు దేవుడు? తీశారండి. ఓకే, 11:5 మరియు ఆయన వాతిట్టెను, మీలో ఎవనికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని ఎందుకు వచ్చి, స్నేహితుడు నాకు 3 రొట్టెలు బదులేము, నా స్నేహితుడు ప్రయాణం చేసి మార్గంలో నా ఎదుగు వచ్చి ఉన్నాడు, అతనికి వెడకు నా ఎదుగు ఏమీయో లేదని అతనితో చెప్పిన ఇలా, అతడు ఇంట్లో ఉండి నన్ను తొందరపెడవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఈయనని వాళ్ళు చెప్పిన. అతడు తన స్నేహితునందున లేచి ఇయ్యకపోయినను, తనతో సిగ్గుమాలి మాట మాటికి అడవాలను, లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్తున్నాను, అటువలే మీరును అడుగుడి. ఎలాగ చేయటండి? ఇక్కడ 3 స్నేహితులున్నారండి, 3 స్నేహితులు. ఒక ఆయన దూరం నుంచి ప్రయత్నం వచ్చాడండి, వచ్చి ఆ స్నేహితుని లేపాడు. లేపి కొడుకు అద్దరికి వచ్చాడు. వచ్చాక ఆ స్నేహితుడు అదే ఇచ్చాడు, వెళ్ళి స్నానం చేసారా భోజనం పెడుతున్నాడు. వీళ్ళు స్నానం తగ్గలేదు, దూరదేశం వచ్చేసాడు. స్వామి ఎగ్జాంపుల్ ముంబై నుంచి చేయడం, ఇక నేను భోజనం పెట్టాలండి. ఈయన భోజనం అయిపోయింది, తినడం అయిపోయింది. అప్పటికి అర్ధరాత్రి వచ్చారు కదా, ఈయన చేతులు ఉండడు అక్కడ వెళ్ళాడండి. ఆ స్నేహితుడికి వెళ్ళి తలుపు కొడతానండి, నాక్ ద డోర్, తలుపు కొట్టేయండి. తలుపు కొట్టినప్పుడు తలుపు తీయాలి, మొట్టమొదటి కొట్టినప్పుడు 2 సార్లు కొట్టేయండి తలుపు తీయాల.
మూడో సార్ కొట్టేయండి. ఎందుకంటే అర్ధరాత్రి పిల్ల పుడుతున్నారు, ఏమనుకుంటారు పిల్లలు అనుకుంటున్నారు, భార్య అనుకుంటే తప్పు చేసింది. మరి ఎందుకంటే ముగ్గురు ప్రాణశేది కదా, ఆయన స్నేహితులు ఏమి వందల అని గప్పుకుని తీసాడు. తీసినప్పుడు అదేంటి, చలికాలం కాళ్ళు చలిపోతుంది, నిత్తుపోతుంది, చలి కొనిపోతున్నాడు. అయినా కానీ అడుగుతున్నాడు, నాక్కడ డో దేవుడు నాడు కదా, తట్టుడి మీకు తీవండి చెప్పి దేవుడు. మాకు స్వాత ఏడు దేవుడు మత శివత్త తట్టుడి మీకు తీవండి. అలాగే అప్పుడు తీసాడు. తీసినాక ఏంటంటే రొట్టెలేమంటే అప్పుడు సిగ్గుమాలి మాటకు మాటకు ఆడటం వల్ల గవ్వలు వేసి చేసేయండి. ఎందుకంటే ఆ కొట్టిన స్నేహితులు ఏముందంటే విశ్వాసం ఉందని ఈశ్వరు ఉందండి. ఆ స్నేహితులు ఏంటంటే ఇస్తాడు లేచిస్తాడని విశ్వాసంతో ఈశ్వరు ఇక్కడ అప్పటి ఖచ్చితంగా ఆయన తెలిసి చేసేయండి. అంటాడు దేవుడు ఇక్కడికి రేము, అది ఆయన ఇక్కడ ఒట్టునుకున్నాయి. నీ విషయంలో నీ జీవితంలో నువ్వు ఏ బాధలు ఉండవు, ఏ అవసరం ఉండవు, ఖచ్చితంగా ఎవరన్నా హీజ్ అవర్ హెవెన్లీ ఫాదర్ మా పర్లకు తండ్రి, మన కన్నా దేవుడే అండి, ఆయన తండ్రి ఆయన ఖచ్చితంగా ఇస్తానండి. ఇవ్వబడడం వల్ల లేనే లేదు బైబిల్లో. అడుగుడి మీకు ఇవ్వడను, వెతగొడి మీకు ఎదురును, తట్టుని మీకు తిరుగుతున్నాడు. ఇక్కడ ఉండవు సిగ్గుమాలి మాట మాటికి అడగడం వల్ల అలా లేచి మనిషిని ఇచ్చిన ఆయన మా దేవుడితే ఖచ్చితంగా ఇస్తానండి. శ్రీనివాస సహోదరు కూడా ఏ అవసరం ఉండవు, ఏ బాధలు ఉండవు, ఏ వ్యాధులు ఉండవు, ఏ సమస్యలు ఉండవు, రీతిలో ఉండవు అభిన్న దేవుడిని అడితేవి ఖచ్చితంగా దేవుడు ఇస్తానండి. ఇచ్చే దేవుడు ఏమని దేవుడు కానే కాదు. హల్లెలూయా. ఇస్తాడు మన దేవుడు, ఇచ్చే దేవుడు. ప్రేమ సహోదరు వస్తాడు, మరి అడగడం తెలవాలి. ముఖ్యంగా అడుగుడి మీకు ఇవ్వడను, ఎదగొండి మీకు దొరుకుతుంది, తట్టుడి మీకు దిగను, అడగను దేవుడు. ఖచ్చితంగా మనకి దేవుడు ఇస్తున్నాను, ఇచ్చే దేవుడు అని దేవుడు మనకి కానే కాదు. ఇంకా మాట్లాడండి బైబిల్లో, హౌ మచ్ మోర్ షాల్ వర్ హెల్ప్ ఫాదర్ గివ్ హోల్డ్ రాసుకోమంటాడు దేవుడు. లూకా సువార్త 11:13 చూడండి, సరే 11:13 అన్సర్ చూడండి. పరలోక మందల మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయంగా మీకు అనుగ్రహించును. ఇప్పుడు ఏమైనా తింటారా సహోదరు చూడా, మొట్టమొదటి అడిగేస్తే దేవుని అడగవుతుంది, ఇది అడగలదు ఏమంటామండి. హౌ మచ్ మోర్ షాల్ యువర్ హెల్ని ఫాదర్ గివ్ ద హోలీ స్పిరిట్ అడగమంటాడు. పరలోక మందన మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయంగా ఇచ్చును. మనం అడిగేది ఆయనకి ఆత్మ అడగలుగుతుందండి. మన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మరూపంలో ఉన్నాడు ఇక్కడ. ఆయన వింటున్నాడు మన ప్రార్థన ఆకరిస్తున్నాడు, మన వాక్యం విన్నాడు, మీరు ప్రార్థన ఆకరిస్తున్నాడు, మేము చూస్తున్నాడు. అది నా కుమారుడు నా వాక్యం వింటున్నాడా వింటలేదా, నా కుమార్తె నా వాట వింటుందా వింటలేదా, ఎందుకు వింటలేదు, ఎందుకు వింటుంది, మనం వినటం వల్ల వినుట వల్ల వింటుంది, వినుట వల్ల విశ్వాసము కలుగును. వినుట క్రీస్తు వచ్చిన మాట వల్ల కడుతున్నాడు దేవుడు. నువ్వు వింట వల్ల దీకి నీ దీవెనలు నీకు నీ కుటుంబం బ్లెస్సింగ్స్ అండ్ బ్లెస్ మోర్ బ్లెస్సింగ్ కమ్స్ అవర్ లైఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ. ఎందుకంటే ఇచ్చే దేవుడు ఇస్తున్నాడు, దేవుడు ఇస్తాడండి ప్రేమ దేవుడు. ఖచ్చితంగా మొట్టమొదటి మనం ఏమడగాలంటే తను అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయిస్తానని చెప్పాడు దేవుడు. కాబట్టి మొట్టమొదటి ఏమన్నా అంటే దేవుణ్ణి పరిశుద్ధాత్మ అడగాలని, పరిశుద్ధాత్మ ఇస్తే మనల్ని నింపుతాడు, అప్పుడు ఆయన మనకి దేవుడు ఇవ్వాల్సిన ఇస్తాడు. ప్రేమ దేవుడు రా, మరి ఈ విధంగా మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి ప్రార్థన చెబితే ఏమన్నా ప్రార్థన లేకపోతే ఏమీ లేదు. ప్రార్థన వితౌట్ ప్రేయర్ ఇట్ వాట్ నథింగ్. ఏం జరుగుతుంది, విశ్వాసం లేకపోతే ఆయన రాడు. విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన లేకుండా అసలు నేను చేయలేము. ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ, ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ. ప్రార్థన విజయాన్ని మనకి ఇస్తుంది, ప్రార్థన విజయాన్ని మనకి ఇస్తుంది. ఇంకోటి అంటే ప్రేయర్ కిట్ రివైవల్ అంటున్నాడు దేవుడు. అంటే ప్రార్థన ఉజ్జీవనకు మూలము, ప్రార్థన ఉజ్జీవనకు మూలము. ప్రార్థన పరిశుద్ధాత్మకు ద్వారం తెరుస్తుంది. ఎందుకంటే ప్రార్థన లేకుండా మనం ఏమీ చేయలేము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ. ప్రార్థన మనకి విజయాన్ని మనకి ఇస్తుంది. 6:17 మత్తయి 6:17 చెప్తాను చూడండి, చూడండి 17. ఉపవాసం చేయనట్టు చేస్తున్నట్టు మనుషులకు కనబడని కాక రహస్యం ఉందన నీ తండ్రికి కనబడు. నీవు ప్రార్థన ఉపవాసం అయినప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుకును, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. హల్లెలూయా. దేవుడి ఖచ్చితంగా ఇతరులను సమాధానం ఇవ్వడం వల్ల లేనే లేదు. ఇదంటే ఉపవాసం అర్థంగా చెప్పాడు దేవుడు. ఎందుకంటే తల అంటుకొని అన్నాడు. తల అంటుకుంటే నాట్ టచ్చి అన్నైంట ఆయిల్ అని తింటాడు దేవుడు. ఎందుకంటే నీ తలలో ఉన్న ఆలోచనలు మరి మార్చేస్తాడు దేవుడు. ఆయనే నీకు దీవెనలు ఇస్తాడు అనుకుంటుంది. అందుకని కాకపోతే మీకు రావాలని కిండి కొట్టేసి దీవెని నీకు అనుగ్రహం ఇస్తాడని దేవుడు. ప్రేమల సహోదరుడు అలా ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా మనకు దీవెనలు ఇస్తాడు. ఆయనలో దీవెనలు ఉండే అన్నీ సమస్తం ఆయన ఉండే అంటాడు దేవుడు. చూడండి
ఫిలిప్పీన్స్ 4:1 ఏమన్నాడు దేవుడు, కాగా దేవుడు తన ఐశ్వర్య పని క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన ఇక్కడ దేవుడు ప్రార్థన, ప్రార్థన లేకపోతే మనం ఏం చేయలేము. ఇంకా వితౌట్ వీ కాంట్ నథింగ్. మనం ప్రార్థన లేకుండా మనం ఏం చేయలేము. ప్రార్థన వల్లనే నీ వస్తుంది. ముఖ్యంగా ప్రార్థన చెప్పాడు ఇక్కడ, రహస్యం ముందు చూసే నీ ప్రార్థన. మళ్ళీ ఒంటరి ప్రార్థన చెప్పాడు దేవుడు. ఇక్కడ ఏంటంటే క్రిస్టియన్ పేరు పడుతుల ప్రార్థన చేయకూడదు. ఇక్కడ మళ్ళీ ఇంకటి నుంచి చెప్పిందంటే సిగ్గు మళ్ళీ మాట మడిగి అడగ మళ్ళీ దేవుడుతుంది. మనం మొట్టమొదటి ఏమంటున్నాడు ఏంటంటే, హౌ మచ్ మోర్ షాల్ యువర్ హెవెన్లీ ఫాదర్ గివ్ ద హోలీ స్పిరిట్. తను అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయిస్తాను. చెప్పుడు పరిశుద్ధాత్మని అంటే ఆయన ఆయన ఆత్మను పొందుకొని మనం ఉంటాం. ఇంకా ఆయన మనకు అవసరం చేస్తాడు. ఎందుకంటే ఆయనకి సమస్తము సాధ్యం అండి. ముఖ్యంగా అడిగి మనం పొందాలని దేవుడు. ప్రతి కుమారుడు కుమార్తె కూడా యేసు నామంలో తల వంచి ప్రార్థన చేసినప్పుడు దీన్ని మరాలకించి నీకు సమాధానం ఇస్తాను. ప్రేమైన సహోదరు కూడా ఎంతమంది ఏమవసరం ఉండవు, ఏ బాధలు ఉండవు, ఏమ సమస్యలు ఉంటాయి, నాకు నేర్పి ప్రార్థన. ఇప్పుడు 30 ఇయర్స్ నేను ప్రార్థన చేస్తాను. ఆ నెవర్ ఫేల్స్ ఇన్ ప్రేయర్స్. అందరి కొరకు ప్రార్థన చేస్తాను. ఇన్నోత్తమ ప్రార్థన చేస్తే సిటీస్లో ప్రార్థన చేస్తాను, టౌన్స్లో ప్రార్థన చేస్తాను, ఇంకా విలేజ్లో ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ప్రార్థన నేర్పేది నాకు తెలియదు. ఎందుకంటే నెవర్ ఫేల్స్ మై ప్రేయర్స్. ఎక్కడ తప్పలేదు ప్రార్థనలో. ఎందుకంటే ప్రార్థన ఉద్యోగ మూలం. ప్రేయర్, ప్రార్థన మనకు విజయాన్ని ఇస్తుంది. ప్రార్థన నేర్చుకోవాలి. ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీకు జాబ్ వస్తుంది, సమాధానం వస్తుంది, నీకు శాంతి ఉంటుంది, సమాధానం వస్తుంది. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రేమైన సహోదరుడా, నువ్వు ఏమవసరం ఉండవు, ఏ బాధలు ఉండవు, ఏ విధంగా ఉండవు మాకు తెలియజేస్తే, మాకు లెటర్ రాసినా, మాకు పంపినా, మీకు యాడ్ చేసినప్పుడు నా సెల్ నెంబర్ ఇస్తాం, ఇంకోటి మా అకౌంట్ నెంబర్ ఇస్తాను. చూడండి, ముఖ్యంగా చూసుకుని మీరు నా మాకు కాల్ లెటర్ ఉంది, లెటర్ రాసినా, ఫోన్ చేసినా కానీ వెంటనే మీకు సమాధానం ఇస్తానని ప్రార్థన చేస్తాను. ఎందుకంటే మన దేవుడు జీవముగల దేవుడు, సమాధానపతి, శాంతివరుడు. ఎన్ని ఎది కావాలి చేస్తాను దేవుడు. మరి కాబట్టి మాకు దేవుడు ప్రార్థన చేయడం అన్నీ కూడా దేవుడు ఇస్తున్నాడు. సమ్ నెవర్ ఫెయిల్స్. అన్ని సక్సెస్ కానీ ఫెయిల్ అవ్వడం లేనే లేను. ముఖ్యంగా ఈ సమయంలో దేవుడు మనకి ఏంటంటే ప్రేయర్ గురించి మాట్లాడాడు. వాట్ ఈస్ ద ప్రేయర్? ప్రేయర్ ఈజ్ బెగింగ్ ఆఫ్ గాడ్. అవర్ సప్లికేషన్ ఉంటుంది గాడ్. ప్రార్థన అంటే అడగడం, మరి విన్నపాలు దేవుడికి తెలియజేయటం. చెప్పాడు దేవుడు, అడుగుడి మీకు ఇవ్వడం, వెదక మీకు తట్టడి మీకు ఇవ్వడం, అడగాల వేడగా వెదకాలి. మతయుస్తాడుకొని నీవు గదిలోనికి వెళ్ళి నీ తల అంటుకొని ముఖం కడుకొని ప్రార్థన చేయమని అనుకున్నాను. అలా ప్రార్థన చేస్తే దేవుడు మనకి సమాధానము ఇస్తాడు. ఇచ్చే దేవుడు ఇస్తున్నాడు. అయితే హల్లెలూయా. ఎందుకు ప్రార్థించాలి? మన శోధన వస్తీలో శోధన చేయించాలంటే ప్రార్థన చేసి శోధన చేయించాలన్నాడు దేవుడు. ఇది బెస్ట్ పేరు అంటే కన్నీటి ప్రార్థన అంటే బెస్ట్ పేరు అన్నాడు దేవుడు. మరి పెర్షియన్ కంటిన్యూ ప్రేయర్, విశ్వాసాన్ని ఇచ్చి మనం ప్రార్థన చేసి ఫలితం పొందడం అన్న దేవుడు. విశ్వాసంతో ప్రార్థిస్తే ఖచ్చితంగా మనం రోగాలని పోతాయన్న దేవుడు. సిగ్గుమాలి మాటి మాటి కావటం వల్ల మరి సమాధానం పొందుతున్నాడు దేవుడు. మొట్టమొదటిగా ఉంటుంది, హౌ మచ్ మోర్ షాల్ ఇట్ బి అవసరం. మొట్టమొదటి దేవుడు పరిశుద్ధాత్మను అడిగి పొందుకోవాలన్నాడు దేవుడు. ప్రేమ దేవుడు, ఈ విధంగా మనం ప్రార్థిస్తే మన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆయనకు శాంతి, సమాధానం నీకు ఎల్లప్పుడూ ఉంటుంది. ముఖ్యంగా ప్రేయర్ కీ టు రివైవల్, ప్రార్థన ఉద్యోగం. మీకు చిన్న ఉదాహరణ చెప్పి తెలియజేస్తున్నాను. ఒకటి బ్రదర్ ఉన్నాడు అక్కడ, ఆ బ్రదర్ ట్యాక్సీ కొన్నాడు. ఆయనకు కావద్దండి ఇన్నోవా ట్యాక్సీ కొన్నాడు. పోనీ వేసుకొచ్చాడు, వేసుకొచ్చి అయిపోయినాక ఇక నేను వెళ్తానండి. అయిపోయింది ఇక్కడ నుంచి చెప్పడం వేడికెళ్ళి తీయరు కదా, తీస్తే అది చూసాడు, అది స్టార్ట్ అవ్వడంలో ఏంటంటే దాని కీ పెట్టుకోవడానికి స్టార్ట్ చేస్తున్నాడు. స్టార్ట్ అవుతాడు న్యూస్ చేయడు. ఆ కీ పెట్టి తీసినాక వెంటనే స్టార్ట్ అయిపోయింది. ఏంటంటే ప్రేయర్ కీటీ రివైవల్, ప్రార్థన ఉద్యమనకు మూలం. ప్రార్థన లేకుండా దేవుడు మనం ఏమీ చేయలేము. ముఖ్యంగా ప్రార్థన చేయాలన్న ప్రతి కుమారుడు కుమార్తె కాడ యేసు నామంలో ప్రార్థన చేసి అనిచ్చే వరాలు ఫలాలు పొందుకొని ఆయనకి నిజరాజన వరాలు తింటారు. ప్రార్థన చేస్తే ప్రేయర్ బింగ్ శోధనలు వస్తాయి, మనకి లోకంలో శోధనలు వస్తాయండి. ఆ శోధన జయించి ఆయన నిత్యరాజునికి వరలో అనుకోవచ్చు. ఈ సమయంలో దీనుడి యొక్క ప్రార్థనలకి ప్రభుత్వం తీసుకొస్తుంది. ముఖ్యంగా తండ్రి, ప్రేమరాజ సహోదరు కూడా ఎంతమంది వాక్యం ఉన్నారు వాళ్ళని కూడా యేసు నామంలో శాంతి సమానం వస్తుంది. మీ యొక్క అవసరాలు మాకు తెలియజేయండి, మీ యొక్క విజ్ఞాపనలు, మీ యొక్క బాధలు అంటే చెప్పండి, మేము పాల్గొంటాం. ఎందుకంటే మేము అదే ప్రార్థన చేస్తున్నాం. వ్యాధులు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు కూడా దేవుడు తొలగిస్తారు. దేవుడు థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రేమరాజ దేవుని పట్లారా, మరి చెప్పాను మీకు స్వరిస్తున్నా. ఎందుకంటే నాకు కూడా దేవుడు సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు. నేను దేవుడిని తొమ్మిది వేస్తున్నాను, తొమ్మిది నుంచి ప్రార్థన చేస్తున్నాను. ఆయన ఎవరు ఫేస్, నేను ఉద్యమం
వచ్చింది. బిఎస్సి బీడేసాను, ఫస్ట్ బీడేది కాకముందు సెకండరీ బస్ వస్తుంది, అది వదిలేసాను. బీడే వచ్చిన గురువు కూడా షార్ట్ అయినాను, అది కూడా వదిలేసాను. ఎందుకంటే దేవుడి భయపడి ఆయన చెప్పాడు ఏమన్నా అంటే, నేను ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు ఏమి చెప్పాడు దేవుడు, యూ డిడ్ నాట్ చూజ్ మీ బట్ ఐ చూజ్ యూ అండ్ అపాయింటెడ్ యూ, మీరు నన్ను ఏర్పరచుకున్నారు, మిమ్మల్ని ఏర్పరచు నియమించి అప్పుడు చెప్పిన భయం ఇచ్చింది నాకు. అందుకని ఉద్యోగం చేయలేదు అన్న, మరి ఎట్టకి బాధల్లో ఉండే ప్రార్థన చేశాను, వ్యాధుల్లో ఉండే సమస్యల్లో ఉండే ప్రార్థన చేశాను. నా జీవితంలో నాకు ఫస్ట్ స్ట్రోక్ వచ్చిన పిల్లల స్ట్రోక్ అండి, ఎప్పుడు 2003. ఆయన మాట బై హిస్ ట్రైస్ వీరి హీల్ అని చెప్పాడు దేవుడు. ఆయన పొందిన దేవుళ్ళు వస్తుంది మైసన్ దర్శన ఫర్గర్, ఆయన మాట చెప్పి ఆయన మాట వస్తుంది. ఆ వెళ్ళినప్పుడు సెకండ్ తగ్గినాక మూడో తగ్గిపోయింది, డాక్టర్ ఆశ్చర్యపోయాడు. అరే ఎందుకంటే వండర్ఫుల్ థింగ్, ఎందుకంటే విజయవాడ డాక్టర్ వాళ్ళు మరి ఆయన తగ్గించాడు నాకు. 2000 మరి డిస్క్ ప్రాబ్లం వచ్చింది 2003, 2011. ఆ డిస్క్ ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పటికప్పుడు దేవుడు మాట్లాడి లేపాడు, అది కూడా దిగుతుంది. ఎందుకంటే మరి నాకుతో కూడా ఇచ్చిన చాలామంది లేగలేదు, కొంతమంది చచ్చిపోయారు చూసినప్పుడు. మన దేవుడు హీలర్, స్వస్థపరచు యెహోవా దేవుడు. ఆయనలో అన్నీ ఉన్నాయి, స్వస్థతే కాదని ముఖ్యంగా జీవం ఉంది. ఇప్పుడే పెట్టుకుని వాడాలంటే నిత్యజీవం ఉంది, పునరుత్థానం ఉంది. ఆయన అడిగి మనం పొందుకోవాలి, పునరుత్థానం జీవము నేనని చెప్పినాడు. నా యందు విశ్వాసం వచ్చినట్టు అనుభవను, బ్రతుకును, బ్రతికే నా యందు విశ్వాసం నేను తినబడుతుంది. ఇవన్నీ విశ్వాసంతో మనం పొందుకొని ఆయనక నిత్యతలను ప్రవచించాలని ఉద్దేశం. కాబట్టి ప్రేమ సహోదరుడా, మరి ఎందుకు ఏం చేస్తావు నువ్వు, నువ్వు ఎందుకు ఈ లోకంలో వచ్చి ముఖ్యం వచ్చి నువ్వు వచ్చినప్పుడు వినాలి, ఆయన మాట వినాలి. మీ చిన్న ఉదాహరణ, ఆయన నమ్మను ముఖ్యంగా, నమ్ముడ నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యం. నమ్మాము కాబట్టి వచ్చాము. మరి వచ్చినప్పుడు ఆయన ఇచ్చే ఫలాలు మనం పొందుకోవాలి, ఆయన ఇచ్చే నిత్యజీవనం పొందుకోవాలి. నిత్యజీవం ఇస్తున్నాడు దేవుడు, ఫస్ట్ రక్షణిస్తాడు పొందుకోవడం నమ్మటం వల్ల, సాల్వేషన్, రెండోది నిత్యం ఇస్తాడు, మూడోది పొందుతాను. ఆ మూడు ఈ లోకంలో ఉండాలని పొందుకున్న పొంది ఆయన రాజ్యంలోకి వెళ్ళాలని పోతూ, ఆ రాజ్యంలో ప్రవేశించి ఆయన నామానికి గర్వాన్ని పోతూ ఈ వాక్యం ఎంతటితో విరమిస్తున్నాడు. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించి ఆశ్రయించి ఫలించి అభివృద్ధి చేయను కాక ఆమెన్ 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 ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ క్షమించండి, కరుణించండి, కృపపడండి. ఎలా చెప్పదలిసిపోతా, ఎంతమంది వాక్యం విన్నారు వరదని యేసు నామంలో మారు మాసం రక్షించేసేయండి, నిత్యజీవనం పొందేసేయండి, పునరుత్థానం పొందుకుని ఈ లోకంలో ఉండే నిశ్చితంగా అవి పొందుకొని మీ యొక్క నిత్య రాజ్యానికి వరలేదు. ఈ సమయంలో మీ యొక్క అనిషిట్టు కట్టించేస్తున్నావు, గౌరవించిపోతున్నావు, ఇంకా అనేక ఆత్మలు రక్షించి మీ యొక్క నిత్య రాజ్యానికి వరలేదు. దీని ప్రార్థన మా కూడా మనం చేయటం చేస్తున్నాం, మేమంతా కూడా ఫలించబుద్ధి కలుగుతుంది, మీ నామానికి మా సంఘాలు చేస్తున్నాం. మేమంతా కూడా ఈ లోకంలో మీ చిత్తాన్ని మీ యొక్క మార్గం నుంచి మీ యొక్క రాజ్యానికి వస్తాం, మీ యొక్క రాకపోతుంది రాకడ సంఘంలో ఇతర సంఘంలో మేము చేరి మీ నామానికి మహిమ ఘనత పొందుతూ యేసు నామలు అడుగుతండి ఆమెన్. పరలోక ముందర మాత్రండి మీ నామట్టు మీ రాజ్యం చేయాలి, మీ చిత్తమ పరలోకాన్ని భూమి కావాల్సిన మానవసరం అనుకుంటున్నాం. ఆమె శోధనకాయ గ్రంథించము, రాజ్యము శక్తి బలము మహిమ నిరంతరం నేను అవుతండి ఆమెన్. తండ్రి నా దేవుని ప్రేమ కుమారుడు ప్రతి ఒక్కరి ఆత్మ నేను సహస్వం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంలో ఆమెన్.